సింగరేణి కార్మిక సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన బావిపైన కార్మిక సోదరులందరిని కూడా కలుసుకోవాలని మరి మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా సోదరులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ చైర్మన్ సోదరులు మోదు యాష్కి గౌడ్ గారు ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే మిత్రులు గండ్ర సత్యనారాయణ గారు, అదేవిధంగా ఐఎన్టీసీ అధ్యక్షులు దినేష్ ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు కార్మికులకు సంబంధించి మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న రాజేందర్ గారు, బుచ్చయ్య గారు ఈరోజు అనేక మంది కార్మిక సోదరులందరినీ కూడా కలుసుకోవడానికి మరి మీటింగ్కి మేమందరం కూడా రావడం జరిగింది. మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు భూపాల్ పెళ్లిలో ఉన్నారు. కార్మిక సోదరులను కలుసుకునే ప్రయత్న భాగంలో బస్సు యాత్ర నిమిత్తం మరి మీరందరూ చాలా మంది కూడా ఇప్పుడే డ్యూటీ దిగిన మా సింగరేణి కార్మికులు చాలా మంది కూడా వారిని కలుసుకోవటం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈరోజు కూడా ఒక ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి బొగ్గు గన్లు అన్నిటిని కూడా అమ్మేయాలని ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా అమ్మేస్తూ పోతా ఉన్న తరుణంలో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మేమేమే తక్కువ అని మా ప్రాంతంలో ఉన్న ఓసీ ఓపెన్ క్యాస్ట్ తార్చర్ల మైన్ ని ప్రైవేటీకరణ చేసే భాగంలో మొదటి అడుగు వేసి ఈరోజు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవసరాలు అవకాశం లేకుండా ఒక ప్రైవేట్ మైనింగ్ ఆపరేటర్ ద్వారా మరి పనులు చేపిస్తా ఉన్నారు. అదే సింగరేణి సంస్థ అయితే, అదే తాడిచెర్ల ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ సింగరేణి సంస్థ అయితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఈ సింగరేణి మరి పిల్లలకు వస్తా ఉండే ఉద్యోగాలు దాన్ని మర్చిపోయి మొత్తం ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ముందుకు సాగుతా ఉన్న తరుణంలో ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మరి కార్మిక నాయకులు అనేక మంది ఒకటే ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గన్లను బంద్ చేయాలని, నడిపియద్దు అని చెప్పి బొందగడ్డలుగా అవుతున్నాయని చెప్పి మళ్ళొక్కసారి ఓపెన్ క్యాస్ట్ మైన్లను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మా ఆలోచన, మా ప్రతిపాదన ఎక్కడ వీలుంటే అక్కడ మరి అండర్ గ్రౌండ్ మైన్స్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి మొన్ననే బీసీసీ అధ్యక్షుల వారితో మాట్లాడటం జరిగింది. దానివల్ల సింగరేణి సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయాలి. కొద్దిగా ఉత్పత్తి పరంగా ధర పెరిగినా కానీ సింగరేణి సంస్థను కాపాడాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకెళ్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కానీ, బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ రేపు పొద్దున రాబోయే కాలంలో సింగరేణి కార్మికుడికి ప్రతి ఒక్కరికి వారికి సొంత ఇల్లు కల్పించాలనే ఆలోచనతోనే రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో తీసుకొస్తాం. రెండో అంశం, పేరు మార్పిడి గురించి గత సింగరేణి ఎన్నికల్లో ఇదే సీఎం గారు మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా పేరు మార్పిడి అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి. అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం. మనము సింగరేణి అంటే సింగరేణి కారోజు కూడా BIFR కాకుండా కాపాడిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపించింది. ఆ రోజు BFR కి నష్టంలో పోతా ఉన్న సింగరేణి సంస్థకు డబ్బులిచ్చి సింగరేణి సంస్థను కాపాడాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఈరోజు సింగరేణిలో పనిచేస్తా ఉన్న మరి పర్మనెంట్ కార్మికుడు కానీ, మరి దీంట్లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు గాని వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వస్తే వారి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుందని మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. మా సోదరులు గండ్రా సత్యనారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మీ ముందు నిలబడి ఉన్న తరుణంలో పెద్దపేటను వచ్చి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో వారికి పెట్టున ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.